అందరికీ నమస్కారం అండి ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా బెయిల్ మీద కొనసాగే ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అర్థం కావట్లేదు కానీ మీకు ఈ ప్రాంతం పట్ల ఎందుకు ఈ వివక్షత అని చెప్పి నా ప్రశ్న మీరు ముఖ్యమంత్రి కాకముందల మీరు మాట్లాడినటువంటి మాటలకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా అమరావతి రాజధాని గురించి మీరు మీరు మీ యొక్క వైఖరి ఒకసారి గమనంలో తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం పట్ల మీకు ద్వేషం కక్ష కార్పణ్యాలతో కొనసాగుతున్నారనేది చాలా స్పష్టంగా వెల్లన వెల్లడవుతున్నటువంటి అంశం ఎందుకంటే ఈ రోజున మీరు ఈ యొక్క రాజధాని గురించి ఒకసారి ఆలోచిస్తే ఈ రాజధానిలో ఉన్న రైతుల గురించి కానీ ఈ రాజధానిలో ఉన్నటువంటి పేదల గురించి కానీ ఈ రాజధానిని ఎందుకు మీరు కాదంటున్నారనే అంశాన్ని గురించి కానీ ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ఒక పక్క న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా కూడా తీర్పుల మీద తీర్పులు ఇచ్చినా కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై రెండులో ఒకే రాజధాని మీకు మరలా దాని గురించి శాసనం చేసే అధికారం మీకు లేదు అని చెప్పి ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని ప్రశ్నిస్తూ మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో రోజున మళ్ళీ అఫిడివిట్ వేశారు ఏమని దీని మీద తొందరగా విచారణ జరపండి అని చెప్తే రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా తొందర ఏమి లేదులేండి డిసెంబర్కి వాయిదా వేసామని చెప్పినటువంటి అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే మీకు ఏమనిపిస్తుందో మాకైతే అర్థం అర్థం కావట్లేదు కానీ యావత్తు తెలుగు జాతి సిగ్గుపడే పరిస్థితి ఈ రోజున ఎందుకంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా రోజున కొనసాగుతూ ఉందంటే మీరు పోనీ మూడు రాజధానులనే పేరుతో ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారనేది మనం గమనించినట్లయితే ఈ రాజధాని అమరావతి ఒక చారిత్రాత్మకమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రోజున ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని మీరు నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా మీరు కూడా ఇది బ్రహ్మాండంగా ఉండాలి సీడెడ్ క్యాపిటల్గా ఉండాలని చెప్పినటువంటి మాటలు ఎక్కడికి పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఒక ప్రశ్న మీకు వేస్తా ఉన్నా ఎన్నికల ముందర చెప్పినటువంటి మాటలు కానీ ఎన్నికల ముందు నేను అంతేగాది ఇక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నాను ఈ రాజధాని అత్యున్నతమైనటువంటి నభూతి నభుతి అన్నట్టుగా రాజధానిని నిర్మిస్తాను నేను కూడా అని చెప్పి చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి ఆ తర్వాత మీరు మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు మాట్లాడారు ఇక్కడ శ్మశానం ఉంది లేకపోతే ఇదంతా కూడా మునిగిపోద్ది ఇక్కడ కట్టడాలు కట్టడం చాలా కష్టం అని చెప్పి చెప్పినటువంటి మీరు నేను అడుగుతా ఉన్నా ముప్పై మూడు వేల ఎకరాలు ఈ రోజున మీకు రైతులు దారాదత్తం చేస్తే ఆ రైతుల మీద మీరు కేసులు పెట్టించి ఆ రైతుల్ని అందుట్లో కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ దళితుల మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించిన ఘనత మీ ప్రభుత్వానికి ఉంటే రైతులకి మీరు ఏం న్యాయం చేశారు రైతులకి న్యాయం చేయకపోగా రైతులకి కోర్టు ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వమని చెప్పినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు అంటే మీరు రైతుల పట్ల ఏ రకమైన చిత్తశుద్ధితో మీరు వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలందరికీ కూడా అంతేకాదు పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇచ్చేది ఆర్థి జోన్ కేటాయిస్తే అంతకుముందు ఐదు వేల నాలుగు వందలు ఇళ్ళు ఇక్కడ కడితే ఇప్పుడు వరకు కూడా మీరు ఇల్లు ఇవ్వకుండా జాప్యం చేసుకుంటూ వస్తూ వాళ్ళని మోసం చేస్తూ ఇవాళ కొత్తగా రాష్ట్రంలో ఉన్న పేదవారిని అందరినీ కూడా ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి ఒక ప్రత్యేకమైన జీవో ఇచ్చి ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లాలకి ఐదు వందల ముప్పై ఐదు పదకొండు వందల ముప్పై ఎకరాలు కేటాయించి అక్కడున్న పేదవాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలని చెప్పి ఏ ఆర్ఫై అయితే ఎలక్ట్రానిక్ సిటీగా దాన్ని డిజైన్ చేసి దాన్ని సూచించారో దానికి భిన్నంగా ఈ రోజున మేము ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పి దాంట్లో ఇల్లు కడుతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగి దానికి నిధులు కేటాయించమంటే వాళ్ళు మీరు కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చుకున్న తర్వాత మేము డబ్బు రిలీజ్ చేస్తా ఉంటే ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు ఒక పక్కన రైతుల్ని మోసం చేస్తున్నారు ఇంకో పక్క పేదవాళ్ళని మోసం చేస్తున్నారు యావత్తు తెలుగు జాతిని ఇంకో పక్కన అమరావతి రాజధాని కాదు అని చెప్పి మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఈ మూడు రాజధానుల ద్వారా నువ్వు సాధించేది ఏమీ లేకపోయినా కూడా ప్రాంతీయ తత్వాన్ని వర్గతత్వాన్ని మతత్వాన్ని ఈనాడు పెంచి పోషించడానికి నువ్వు చేసే రాజకీయ లబ్ధి పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం అందరికీ అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పాలన్నది నా ఉద్దేశం ఎందుకంటే ఈ రోజున మీరు పదవులకు వచ్చిన దగ్గర నుంచి అమరావతి రాజధానికి మీద మీకు ఎంత ద్వేషంతో మీరు ఉన్నారంటే అమరావతిలో కనీసం కట్టిన కట్టడాలను కూడా పూర్తి చేయకుండా ఎనభై శాతం కట్టడాలు పూర్తి అయితే ఇక్కడ అన్ని గ్రాఫిక్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పడానికి ప్రజలకి నమ్మించడానికి చేసినటువంటి ప్రయత్నం తొలి ప్రయత్నం అయితే ఇవి రోజు నేను అడుగుతా ఉన్నా అక్కడున్న కట్టడాలను కట్టకపోగా అక్కడ వేసినటువంటి రోడ్లు కానీ ఉన్నటువంటి ఇనుమును కానీ అక్కడున్న మెటల్స్ మెటల్ కానీ అన్నిటిని కూడా మీరు మీ పార్టీ వాళ్ళే దోచుకు వెళ్తూ ఉంటే చూస్తూ ప్రజాధనం అంతా కూడా దుర్విన్యం అవుతూ ఉంటుంటే అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి వల్ల సంపదని సృష్టించాలని ప్రయత్నంతో ముప్పై మూడు వేల ఎకరాలని ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి నాయకుడు ఆయన అయితే రెండు లక్షల కోట్ల సంపదని సృష్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఆ మొత్తం సంపదని నీటి పాలు చేసినటువంటి నిర్మాతంగా ధ్వంసం చేసినటువంటి ఏదో దేశాల మీద ఇంకో దేశం ఏ రకంగా అయితే దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉంటారో పౌరుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న ఆస్తుల్ని ఏ రకంగా ధ్వంసం చేస్తూ ఉంటారో అక్కడున్న చరిత్రను నాశనం చేయాలని ఏ రకంగా ప్రయత్నిస్తారో అదే రకమైనటువంటి పోకడుతో ఈనాడు చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అమరావతి పట్టణాన్ని ఎదగకుండా నాశనం చేయాలనే ప్రయత్నంలో నువ్వు మూల అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే నువ్వు యొక్క ప్రతి అడుగు అడుగున కూడా రైతులను ఇబ్బంది పెట్టావు రైతుల మీద లాఠీ చార్జ్ చేసావు అనేది కూడా చూడకుండా వాళ్ళ యొక్క గొంతుల మీద కడుపుల మీద నీ యొక్క పోలీసు యొక్క గూండాల చేత దాడి చేయించావు దళితుల మీద కేసులు పెట్టించావు దళితులనే కాకుండా రైతాంగానికి మీద కూడా ఎక్కడన్నా నోరు తెరిస్తే దాదాపు పదమూడు వందల రెండు రోజుల నుంచి వాళ్ళు నిరవధికంగా నిరార దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళకు పోటీగా నువ్వు పేటీఎంలని పెట్టించి అక్కడ నువ్వు వాళ్ళ మీద దాడి చేయించడానికి ప్రయత్నిస్తూ రోజు అక్కడ ఒక అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నించినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏం సాధించావు ఇవాళ డిసెంబర్కి వేశారు అప్పుడు ఎన్నికలు వస్తాయి అంటే ఐదేళ్ళు కాలంలో రాజధానిని ఏర్పరచలేనటువంటి అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రహీనుగా మిగిలిపోయే రోజుల దగ్గరికి వస్తున్నాయని చెప్పి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నేను తెలుపుకుంటా ఉన్నా అంతేకాకుండా ఇవాళ పేదలకి ఇవాళ పేదల్ని మోసం చేస్తూ పేదల్ని కొట్ట కొట్టడానికి మూడు సెంట్లు భూమి ఇవ్వాల్సి ఉంటే ఇళ్ళ స్థలానికి కేవలం ఒక సెంటు భూమినిచ్చి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందటానికి ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి అక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ ఇళ్ల పట్టాలు ఎక్కడ ఉండయో తెలియనటువంటి పరిస్థితి ఇల్లు కట్టలేనటువంటి పరిస్థితి ఇళ్ళ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి దానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రేపు రైతులు సుప్రీంకోర్టులో గెలిస్తే ఆ యొక్క పేదవాళ్ళని ఏం చేయబోతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకో పక్కన రైతులకు దక్కాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళకి దక్కకుండా రైతులు జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకి జరగకుండా వాళ్ళని నిరంతరం కూడా వేధిస్తూ రైతు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే కేంద్ర పాలిత రాష్ట్రాలతో కూడా ముప్పై ఆరు ఉంటే ఈనాడు నువ్వు మూడో స్థానంలో ఉన్నావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఎందుకు కౌలు రైతులు రెండో స్థానంలో ఉండారని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి కారణం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి కారణం నీ యొక్క విధానాల వల్ల నీ ఆలోచన పరిణితి లేనటువంటి ఆలోచన చేయటం వల్ల వ్యవసాయం మీద కానీ వ్యవసాయదారుల మీద కానీ పంటల మీద కానీ నీకు ఎలాంటి ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచే తొమ్మిది సందర్భాల్లో తొమ్మిది సార్లు అకాల వర్షాలతో పంటలు నష్టపోయినటువంటి రైతాంగాన్ని కాపాడలేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొదట స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి అలాంటి తలవంపులు కలిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని మొక్కల చెక్కలుగా చేయాలనే పరిస్థితి అశాంతి అరాచకాలతో కూడినటువంటి పరిస్థితి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే పరిస్థితి ఈ రాజధాని లేనటువంటి పరిస్థితి మూడు రాజధానుల పేరుతో రోజు కూడా ఒక ఆట ఆడించావు ఈ నాలుగు సంవత్సరాలు రెండు నెలల కాలంలో అయిపోతా ఉంది ఎందుకంటే డిసెంబర్కి మేము డిసెంబర్ దాకా ఎప్పుడైతే సుప్రీంకోర్టు వినాల్సిన అవసరం లేదు దీనికి ఖచ్చితంగా నువ్వు అమలు చేయాల్సిన తీర్పును అమలు చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి కాలయాపన ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టావో ఈ ప్రాంతం మీద కానీ ఇక్కడున్న రైతాంగం మీద కానీ ఇక్కడున్న పేదవాళ్ళ మీద కానీ ఏ రకంగా కూడా నీకు ఎలాంటి ఆలోచన కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పి చెప్పడానికి విశ్వాసం లేనటువంటి విఘాతమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈనాడు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో నిలబడే పోయే చరిత్రహీలుడుగా ఉంటావని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజున ఎన్ని తప్పులు చేశారండి ఓఆర్ఆర్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఓఆర్ఆర్ని మనం ఆ రోజైన డిజైన్ చేస్తే దాంట్లో అవినీతి ఉందన్నావా అంతేకాకుండా ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి ఒక వర్గం వాళ్ళే ఇదంతా కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు అందుకే ఇక్కడ రాజధాని అని పెట్టారు అందుకే వీళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా చూస్తారన్నావు అవినీతి చేశారన్నావు లక్ష కోట్లు అవినీతి చేశారన్నావు ఏది ఒక్క రూపాయిని కూడా నిరూపించలేకపోయి ఏంటని నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఇంకో పక్కన కోర్టులకు వెళ్తే కేసులు పెట్టి కోర్టులోకి వెళ్తే ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా అదే మాట్లాడాలని ప్రయత్నిస్తున్నటువంటి నువ్వు నీ మంత్రివర్గం ఏమని చెప్పాలయ్యా అబద్ధాలు ఆడి 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 కళ్ళార్పకుండా అబద్దాలు ఆడితే నమ్ముతారని అనుకుంటే ఇది చాలా చాలా ఘోరమైన అంశంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎక్కడ కూడా అభివృద్ధి చేయాల రాష్ట్రంలో అభివృద్ధి చేయలా రాజధానిలో అభివృద్ధి చేయాల ఇంకా పైన నష్టం చేసుకుంటూ పోతా ఉన్నావు ఈ రోజున మీరు చేసే అవినీతికి ఈ రోజున మేము ఆ రోజు నుంచే చెప్పాం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి ఆ రోజున ఆయన్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి నువ్వు ప్రయత్నించావో ప్రజల్ని వంచి మోసం చేసి నువ్వు గెలిచావు ప్రజల్ని నమ్మపుచ్చావు ఈ రోజున బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకున్నావు కత్తి కోడి కత్తిని అడ్డం పెట్టుకున్నావు ఆ రకమైనటువంటి వంచనతో ఆ రకమైనటువంటి మోసాలతో ఆ రకమైనటువంటి భ్రమలతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశామని చెప్పి నీకు అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈ రోజున మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా స్పష్టంగా లీగల్గా చెప్పడం జరిగింది హైకోర్టు ఏ న్యూ క్యాపిటల్ సెక్షన్ త్రీని సెక్షన్ ఫైవ్ని సెక్షన్ సిక్స్ని ఏ రకంగా చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీ అంతటికి మీరు నేను ఇంకోటి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీ అంతటికి మీరు ఏ రిట్పిటీషన్స్ అయితే ఇచ్చిన రిట్పిటీషన్స్ని మేము విత్డ్రా చేసుకుంటామని ఎప్పుడైతే మీరు చెప్పారు అంటే మీరు శాసనము సరిగ్గా చేయలేదు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇందుట్లో కొన్ని తప్పులు ఉన్నాయి మేము విత్ర్రా చేసుకుంటామని చెప్పినటువంటి మీరు దాని తర్వాత కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ కోర్టు తీర్పుని సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడే మీ యొక్క ప్రవృత్తి మీ యొక్క నీచమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నష్టం చేయవచ్చు ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం దాచుకోవటమే తప్పితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క ఇటుకని పేర్చినటువంటి సంఘటనలు లేకపోవటమే చాలా స్పష్టంగా కనపడే అంశం ఇవాళ నేను ప్రత్యేకంగా మరొకసారి చెప్పదలుచుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నిరుపేదల్ని మోసం చేశారు అమరావతిని అడ్డం పెట్టుకొని మీరు రైతాంగాన్ని ఎవరైతే ముప్పై మూడు వేల ఎకరాలు ప్రజా రాజధాని కోసం నభూతి నభు అన్నట్టుగా ఈనాడు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా ప్రకటించినాయి ఇలాంటి ఆర్కిటెక్చర్తో కూడిన ఆరు గొప్ప భవన నిర్మాణాలు ఇంకెక్కడ జరగవు అని చెప్పి అలాంటి సంకల్పాన్ని కూడా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి అంతేకాకుండా ఈ రోజున యావత్తు ప్రజానికాన్ని రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రోజున తీర్చిదిద్దినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి బెయిల్ మీద కొనసాగే ముఖ్యమంత్రి మీరే అని చెప్పి దీనికి ఖచ్చితంగా ప్రజలు మీకు జవాబు చెప్తారు తీర్పు ఇవ్వబోతున్నారు ఎలాంటి తీర్పు ఉండదో ఆ యొక్క నిశ్శబ్ద విప్లవంలో మీరు కొట్టుకుపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి అని చెప్పి రాజధాని మీద ఎప్పుడైతే మీ యొక్క దుష్ట ఆలోచన పడిందో ఆ రోజే మీకు నాంది పలికింది ఈ చరిత్ర హీండుగా మిగిల్చేదానికి ఈ అమరావతి దీనికి కారణం అవుద్ది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా